సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చెప్తుంటారు కండి, మాకు శత్రువులు పెరిగిపోయినారు అని. నేటి కాలంలో శత్రువులు లేనటువంటి వాడు ఉండటం అనేది సాధ్యపడదు. ఎందుకంటే మానవుల్లో అసూయ ఉన్నంత వరకు శత్రుత్వం ఉండే తీరుతుంది, ద్వేషం ఉన్నంత వరకు శత్రుత్వం ఉండే తీరుతుంది. మనకన్నా ఎక్కువ స్థితికి ఎదుగుతున్నాడు అంటే వాడిని చూచి అసూయ, ఆ అసూయతో పాటు శత్రుత్వం అనేది కూడా పెరుగుతుంది. బాహ్యంగా అందరికీ శత్రువులు ఉండే తీరుతారు, అది కుటుంబంలో కానీ రాజకీయ వ్యక్తులకైతే ఇక చెప్పనవసరం లేదు. అడుగు అడుగున శత్రువుల మధ్య సంచరిస్తూ నేటి కాలం గడుపుతున్నారు. అలాగే ఆధ్యాత్మిక సాధన చేసేటటువంటి వాడికి వాడి మనసే పెద్ద శత్రువుగా ఉంటుంది. ఎందుకని? స్థిరంగా మనసు నిలబడదు, ఏదేదో దురాలోచనలు. కనుక బాహ్య శత్రుజయాన్ని అలాగే అంతర్గతమైనటువంటి శత్రువుల్ని ఎదుర్కొనేదానికి ఒక గొప్ప శ్లోకాన్ని, మనకు ఒక స్తుతిని. ఎందుకంటే శత్రుత్వం అనేటటువంటిది విషంతో సమానం. ఆ విషం బాహ్యంగా మనం వెళ్ళగక్కుతుంటాం, అంతర్గతంగా ఉన్న పవిత్రమైనటువంటి స్థితిని ఈ విషపు ఆలోచనలు ఏమవుతాయి, మన ఉన్నతిని అవి చేర్నీయకుండా అడ్డుపడతాయి. కనుక విషాన్ని హరించేటటువంటి వాడెవడు? గరుత్మంతుడు, విషహరుడతను. చూడండి, భయంకరమైనటువంటి విషసత్వాలను కూడా గరుత్మంతుడు కబళించి వేస్తాడు. అలాంటి గరుడ యొక్క స్తుతి ఇది. ఈ స్తుతిని ప్రతి నిత్యము కూడా ప్రాతకాలం స్నానం అయిన తర్వాత లేదా రాత్రి, ఇక్కడ చెప్తాడు బాబు ఏ ఏ సమయాల్లో నువ్వు దీన్ని పారాయణం చెయ్యాలి అనేటటువంటిది. ఒకటి, ఎప్పటే ప్రాతరుత్థాయ, స్నానం చేసే ముందు కూడా ఈ స్తుతిని చేసి స్నానం చేయవచ్చు. అలాగే శయన, అంటే శయనించేటప్పుడు కూడా ఈ స్తుతిని చేసుకొని నిద్రించవచ్చు. దీని చేత శత్రువుల యొక్క పీడ తొలుగుతుంది. అనేక మంది నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, శత్రుమాదలు ఎక్కువైనాయండి గురువు గారు, వాటికి ఏదైనా విశేషమైనటువంటి స్తోత్రం కానీ ఉన్నదాన్ని ప్రశ్నిస్తారు. వారిని దృష్టిలో ఉంచుకొని నేను ఈరోజు మీకు తెలియచేస్తున్నాను. ఇది బృహత్తంత్ర సారం. అంటే తంత్రము అంటే చాలా విశేషం. మనకు 68 తంత్రాలు ఉన్నాయి మనకు సనాతన ధర్మంలో. తంత్రము అంటే తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇతి తంత్ర అన్నాడు. ఒక జ్ఞానం గురించి విస్తార్యంగా మనకు తెలియచేస్తుంది, ఇది తంత్ర పరిభాష. అలాంటి బృహత్తంత్రంలో ఈ యొక్క గరుడును గుర్చి ద్వాదశ నామావళి అనేటటువంటి ఒక స్తోత్రం ఉంది. దీన్ని వ్రాసుకొని కంఠస్థం చేసుకొని అధ్యయనం చేసినామనుకోండి, మీకే అర్థమవుతుంది, మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు, మీకు శత్రుత్వం అనేది లేకుండా పోతుంది. కానీ చెయ్యాలి, ఏదో ఒకసారి చేసేసాము కాదు, ప్రతినిత్యము. ఎందుకంటే బ్రతికున్నంత వరకు శత్రువులు ఉండే తీరుతారు. అలాంటి వారి కోసంగా ఇక్కడ నేను ఈ యొక్క బృహత్తంత్ర సారాంతర్గతమైనటువంటి గరుడు యొక్క ద్వాదశ నామావళి మీకు తెలియచేస్తున్నా. వాటిని చక్కగా పారాయణం చేయండి,
విషాన్ని కూడా హరించేటటువంటి వాడు. అర్థమవుతుంది. కనుక మీరు శ్రద్ధతో దీన్ని పారాయణం చేయండి. ఒకసారి చూడండి, సుపర్ణం వైనతేయంచ నాగారిం నాగభూషణం గీతాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణిం గరుత్మంతం ఖగశ్రేష్ఠం పక్ష్యాం కశ్యపనందనం ద్వాదశైతాని నామాని గరుడస్యాం మహాత్మనః యః పఠేతు ప్రాతరుత్థాయాం స్థానేవాం యశశేనపివాం శయనేపివాం విశ్వం నాక్రమతే తస్య నచ హింసంతి హింసకాహం సంగ్రామిం వ్యవహారే చాం విజయాస్తస్య జాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవచాం. ఎంత గొప్ప శ్లోకం అండి ఇది. చూడండి, ఇది కేవలము విషమును హరించుటే కాదు, సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే. ఇప్పుడు సంగ్రామానికి వెళ్ళేటటువంటి వారు లేరనుకోండి, లేదా యుద్ధ సమానమైనటువంటి ఏదైనా చర్చలు కావచ్చు, పోతాం కదా మనం చర్చిస్తామని, ఏదైనా గంభీర విషయం గురించి పెద్దవారి దగ్గర చర్చించి వారి ద్వారా లబ్ధిని చేకూర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఈ యొక్క ఈ ద్వాదశ నామాన్ని కూడా మనం పారాయణం చేస్తే విజయస్తస్య విజయాన్ని మనకు చేకూర్చుతారు అని ఇక్కడిని ఖచ్చితంగా చెప్తున్నారు. కనుక ఈ స్తోత్రాన్ని అందరూ కూడా పారాయణం చేసి శత్రువుల దాడి నుండి మీరు రక్షణ కల్పించుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.